もう తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం పార్టీ తరపున, శ్రీకాకుళం జిల్లా తరపున ఇది మా ఆర్థిక స్వాగత సుమాంజలి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరి ఈనాడు మనం అందరం చూశాం స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు రా కదలి రా అని ఆనాడు పిలుపునిస్తే 35 సంవత్సరాల పాటు అప్రతహాస్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏలినటువంటి కాంగ్రెస్ పార్టీని కోకటి వేలుతో పెకలించినటువంటి తెలుగు జాతి మనది అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. ఆనాడు అన్నగారు ఇచ్చినటువంటి స్ఫూర్తి ఈనాడు అదే స్ఫూర్తిని కొనసాగిస్తూ మన నాయకులు ఈరోజు అవినీతి లేనటువంటి మచ్చ లేనటువంటి నాయకుడు పరిపాలన అంటే ఎలా చేయాలో చేసి నిరూపించినటువంటి నాయకుడు ఈరోజు ఒక సైకో ముఖ్యమంత్రి తప్పుడు కేసులు పెట్టినా తప్పటడుగులు వేసినా 53 రోజుల పాటు జైలుకి పంపించినా ఈరోజు మట్టిలో మాణిక్యం లాగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన అంటే ఏమిటో ఈ ప్రపంచంలో 200 దేశాలుంటే 130 దేశాలలో తెలుగు జాతి ఎక్కడున్నా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన కోసం రోడ్డెక్కి నినదించినటువంటి మహానేత మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ఒక్కసారి ఆలోచన చేయండి, ఒక అవినీతి పరుడు, ఒక అహంకారి, ఒక ఆర్థిక ఉగ్రవాది ఆనాడు ముఖ్యమంత్రిగా ఒక్క ఛాన్స్ అంటే అధికారంలోకి వచ్చినటువంటి ఈ ముఖ్యమంత్రి పాదయాత్రలో చెప్పాడు, 632 హామీలు ఇచ్చాడు. నేను అడుగుతా ఉన్నాను ఈ శ్రీకాకుళం జిల్లా ప్రధానికానికి ఆయన ఇచ్చినటువంటి హామీల్లో ఎవరైతే వంశధార నిర్వాసితులు ఉన్నారో మీ అందరికీ 2013 ప్యాకేజ్ ఇస్తానని చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి ఈ ఆర్థిక ఉగ్రవాది ఈ జిల్లాలో ఆ హామీని నెరవేర్చాడా అని చెప్పి నేను అడుగుతున్నాను. నెరవేర్చాడా? నెరవేర్చాడా? అలానే ఆనాడు చెప్పాడు తిత్లీ తుఫాన్ వచ్చి ఈ జిల్లాను వణికిస్తే పక్కనే విజయనగరం జిల్లాలో పాదయాత్ర చేస్తున్నటువంటి వ్యక్తి, ఆనాడు కనీసం పరామర్శ కూడా రానటువంటి వ్యక్తి, ఆ రోజు తిత్లీ తుఫాన్ వస్తే నేను రెట్టింపు పరిహారం ఇస్తానని అధికారంలోకి వచ్చినటువంటి ఈ ముఖ్యమంత్రి రెట్టింపు పరిహారం ఇచ్చాడా అని చెప్పి నేను అడుగుతున్నాను. ఏం తమ్ముళ్ళు ఇచ్చాడా? ఈ జిల్లాలో వంశధార ప్రాజెక్టుని పూర్తి చేశారా? ఈ జిల్లాలో ఆఫ్షోర్ రిజర్వాయర్ని పూర్తి చేశారా? నదుల అనుసంధానంలో భాగంగా వంశధార నాగావళి నదుల అనుసంధానం ప్రాజెక్టుని పూర్తి చేశారా? ఆఖరికి శ్రీకాకుళం ఆమదాల వలస 10 కిలోమీటర్ల రోడ్డు కూడా ఎయ్యలేనటువంటి ఈ దత్తమ్మ మంత్రులు, మరి డమాబుస్సుల సీతారాం తెలుసునా? మన జిల్లా డమాబుస్సులోడు ఎవడో తెలుసునా? ఈ డమాబుస్సులోడు వేదికలు ఎక్కితే చెప్తాడు ఆకాశాన్ని కిందకి తెస్తా, పాతాల గంగని పైకి తెస్తా అని మాట్లాడినటువంటి ఈ డమాబుస్ ఈరోజు 10 కిలోమీటర్ల రోడ్డునైనా వేసుకోగలిశారా అని చెప్పి నేను అడుగుతున్నాను. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆ రోడ్డుని 100 అడుగులు రోడ్డుగా తయారు చేయాలని 37 కోట్ల రూపాయలతో ఆనాడు పార్లమెంటు సభ్యుడిగా ఉన్నటువంటి రామ్మోహన్ నాయుడు గారు, నేను లక్ష్మీదేవి గారు మా నాయకుడి దృష్టికి తీసుకుని వెళితే అటువంటిది అవసరమని చెప్పి నిధులు మంజూరు చేస్తే పనులు ప్రారంభిస్తే ఆ పనులు కూడా పూర్తి చేయలేనటువంటి అసమర్థపు మంత్రి ఈ ధర్మాన ప్రసాద్ కాదా అని చెప్పి అడుగుతున్నాను. ఏం ముఖం చూసుకుని రేపు నువ్వు జిల్లాలో ఓట్లు అడుగుతావు? ఈ శ్రీకాకుళం నియోజకవర్గంలో ఓటు అడిగే నైతిక హక్కు ఈ ధర్మాన ప్రసాద్ ఉందా అని చెప్పి నేను అడుగుతున్నాను. ఈరోజు ఇంకోడున్నారు ఉప ముఖ్యమంత్రిగా పనిచేశారు, వాళ్ళ పేరులోనే ధర్మం,
వాళ్ళు చేసినంత అధర్మం. అవునా కాదా? అవునా కాదా? అవునా కాదా? ఈ అధర్మాలు చేసేటటువంటి వ్యక్తులు ఒక్క పని చేయలేం చేత కాదు, కానీ ఈరోజు తెలుగుదేశం పార్టీని విమర్శించే నైతిక అర్హత చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని విమర్శించే నైతిక అర్హత ఈ ధర్మాన ప్రసాద్ గాని, ధర్మాన కృష్ణదాస్ గారికి గాని ఉందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఇంకొక మంత్రి ఉన్నాడు ఈ జిల్లాలో, ఏమయ్యా టక్కల మంత్రి ఉన్నాడు. ఈ టక్కల మంత్రి ఏమయ్యా, నువ్వు పలాసాకి ఏం చేసావునంటే, ఆ రోజు మేము మంజూరు చేయించినటువంటి ఆసుపత్రి, ఆ రోజు మేము నారా చంద్రబాబు నాయుడు గారు నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారు ఆనాడు ఉద్దాన ప్రాంతానికి వచ్చి కిడ్నీ వ్యాధుల గురించి చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడితే, ఆనాడు ఈ జిల్లాలో 48 డయాలసిస్ కేంద్రాలను పెట్టినటువంటి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు కాదా? ఈరోజు మేము ఆనాడు ప్రైవేటు భాగస్వామ్యంతో 100 కోట్ల రూపాయలతో ఆదాకర రీసెర్చ్ సెంటర్ని మేము నిర్మాణం చేపడితే, ఈరోజు అది ఈ సీదిరి అప్పలు రాదు, అది ప్రాథమిక ఆరోగ్య కేంద్రమో తెలియదు, 100 పడకల హాస్పిటల్లో తెలియదు. ఈరోజు కనీసం మేము ఇచ్చిన డయాలసిస్ సెంటర్ని హాస్పిటల్లో పెట్టుకొని ఓ నేను చేశాను ఉద్ధరించానని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. ఇదేనా ఈ మంత్రులు చేసేది? ఈ మంత్రులు ఈ 5 సంవత్సరాల కాలంలో ఇసుక రాపులను దండుకున్నారు, ఇసుకని కొల్లగొట్టారు. ఈరోజు మనకి తాగునీటి అవసరాలు లేకుండా ఈరోజు ఈ జిల్లాని తయారు చేసినటువంటి నాయకులు ఈ వైసీపీ నాయకులని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఆనాడు చంద్రబాబు నాయుడు గారు నాయకత్వంలో 134 సంక్షేమ పథకాలను అమలు చేస్తే 100 సంక్షేమ పథకాలని రద్దు చేసినటువంటి రద్దుల ముఖ్యమంత్రి ఈ భారతదేశంలో 29 జిల్లా రాష్ట్రాల్లో ఏ ఒక్క ముఖ్యమంత్రి అయినా 100 పథకాల్ని రద్దు చేశారా అని చెప్పి అడుగుతున్నాను. ఈరోజు మనం 100 పథకాల్ని రద్దు చేసి నేను సంక్షేమం చేశా, రేపు తెలుగుదేశం వస్తే సంక్షేమం చెయ్యరని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. నేను చెప్తా ఉన్నాను ఈ వేదిక ద్వారా ఈ జిల్లాలో ఉన్న ప్రధానికానికి, తెలుగుదేశం పార్టీ తరఫున ఈ వేదిక మీద ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ అతిరథ మహారథులందరూ, మేము మా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మీ భవిష్యత్తుకి 6 పథకాలతో గ్యారంటీ ఇచ్చాం, సంతకం పెట్టి ఇచ్చాం. వాటిని అమలు చేసి జగన్మోహన్ రెడ్డి కన్నా 100 రెట్లు 1000 రెట్లు సంక్షేమాన్ని అందించేటటువంటి బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, మరి ఈరోజు ఈ కార్యక్రమంలో వేదిక పాలపంచుకున్నటువంటి పెద్దలు, మరి జనసేన జిల్లా అధ్యక్షులు శ్రీ పిసిని చంద్రమోహన్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను.